తమ్ముళ్ళు, ఆడబిడ్డలు జ్ఞాపకం ఉందా? మే 13న గుర్తు పెట్టుకోవాలి. హింసా రాజకీయాలు బాధుడికి, అరాచకాలకు ముగింపు పలకాలి. సిద్ధమా మీరు అడుగుతున్నా? వైసీపీని ఓడించడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. మే 13న వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి, 5 ఏళ్లుగా మనం పడుతున్న శోభకి అంతం పలకాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. రాతి యుగానికి ముగింపు పలికి స్వర్ణ యుగానికి స్వాగతం పలకాలి. అందుకే అనంతపురంలో తెలుగు తమ్ముళ్ళ కసి, జన సైనికుల ఆవేశం, బీజేపీ కార్యకర్తల అభిమానం చూశాను. కూటమికి ఏమాత్రం డోకా లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 400 MP సీట్లతో ప్రధానమంత్రి అవుతున్నాడు. మన రాష్ట్రంలో మళ్ళీ 25 సీట్లకు 25 మనమే గెలుస్తున్నాం. అసెంబ్లీకి 160 అసెంబ్లీ సీట్లతో మనం వెళ్తున్నాం. జోరు పెరిగింది, స్పీడ్ పెరిగింది, వైసీపీ డీలా పడిపోయింది. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇతను ఈ రోజు ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏం చేసావో చెప్పగలుగుతావా సైకో జగన్ అని అడుగుతున్నా. ఏమి చేస్తావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. ఏమి చేశాడో చెప్పడు, ఏమి చేస్తాడో చెప్పడు. చేసేది లేదు, సచ్చేది లేదు, అయిపోయింది ఈయన పని. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, రేపు ఎన్నికల్లో 5000 ఇస్తాడు, 10000 ఇస్తాడు, ఏం తమ్ముళ్ళు ఏమారుతారో అని అడుగుతున్నా. అది కూడా అవినీతి పాపిస్ట్ డబ్బులే. నేను అడుగుతున్నా ఇక్కడే తమ్ముళ్ళని, జే బ్రాండ్ మద్యం, మందు బాబులున్నారు ఇక్కడ కొంతమంది. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 25 బాటిల్ అవునా కాదా? ఇప్పుడెంత 25 బాటిల్? 200 అవునా కాదా? 200 చేయలు చూపేయండి. ఈ 140 రూపాయలు ఎవరికి పోతుంది? సైకో జగన్ తాడేపల్లి కొంపకు పోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1 క్వార్టర్ తాగితే కైపరాదు, కిక్కెక్కదు. 2 క్వార్టర్ వేసుకుంటే కడుపులో మంట, లివర్ దెబ్బతింటుంది, ఆరోగ్యం పాడైపోతుంది. నాసి రకం బ్రాండీ. నేను అడుగుతున్నా ఒక పాలకుడు అనేవాడు బాధ్యత ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఓసారి బాధ ఆవేదన. డబ్బుల పిచ్చోడు, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి దుర్మార్గం చేసి బాధేస్తుంది. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా చితికిపోయే పరిస్థితికి వచ్చింది. అనంతపురం టౌన్ లో మీరున్నారు, మామూలుగా తోపుడు బండ్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బ్రాండీ షాపులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే చిదంబర రహస్యం ఏంటి? జగన్ చిల్లర కొట్టుడు అవునా కాదా అని అడుగుతున్నా. మీకు కోపం రాలేదు మంది బాబులకి? ఇప్పుడు ఎన్నికల్లో కూడా గోవాలో సెకండ్స్ తెప్పిస్తున్నాడు. అది తాగితే కడుపులో మంట, ఇమ్మీడియట్ గా మీ ఆరోగ్యం పోయే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు వైసీపీ మద్యాన్ని మాకొద్దని అందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా మోసం, దగ, మిమ్మల్ని వంచడం, ఇది చాలా బాధేస్తుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఇసుక దొరకతా ఉందా మీకు? ఇప్పుడు ఒకప్పుడు ఒక ట్రాక్టర్ 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 5000 6000. అంటే ఇసుకలో కూడా డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడా లేదా? ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు? కరెంటు ఛార్జ్ తగ్గిస్తాడా లేదా? నేను పెంచానా ఎప్పుడన్నా కరెంటు ఛార్జీలు? కరెంటు కొరత లేకుండా చేశామా లేదా? అది పరిపాలన సామర్థ్యం, ఇది చేతగాని చెత్త పరిపాలన. 200 రూపాయలు కరెంటు ఈరోజు ఎంత కడుతున్నారు మీరు? 1000 రూపాయల పైన అవునా కాదా? పెట్రోల్ డీజిల్ పెరిగింది. పక్కన కర్ణాటక, మీరు కర్ణాటకకి వెళ్తే మీ మోటార్ బైక్ పెట్రోల్ వేసుకుని అందులో మిగిలిన డబ్బులు మీరు కూడా ఫుల్ గా 1 క్వార్టర్ బాట్లో 1/2 బాట్లు తాగి తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు.
ఏంటి అరాజకం, ఏంటి దోపిడీ? అడిగేవాడు లేడనా? అడిగితే కేసులు, దౌర్జన్యాలు, హత్యలు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయా? బాగా పెరిగాయా? భరించే పరిస్థితిలో ఉన్నారా? ఏమమ్మా మీ కోపం రాదు? ఇంట్లో ఇబ్బందులు, అందరికి సమస్యలు. ఇప్పుడు అంటున్నాడు నేనంతా బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కేది ఎంత? నువ్వు బటన్ నొక్కి బొక్కేది ఎంత? నువ్వు బటన్ నొక్కి మా వాళ్ళ దగ్గర దోపిడీ చేసేది ఎంతో? సమాధానం చెప్పమంటున్నా. మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు, అవునా కాదా? అతను దోచుకునేది 1000 రూపాయలు. హోల్సేల్ కరప్షన్, కడాన భూగర్భ ఖనిజ సంపద కూడా మింగేసే దుర్మార్గులు వీళ్ళు. బాధేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇవన్నీ అయిపోయినాయి, కొత్త వేషం వేశాడు, మీ ఆస్తుల పైన కన్నేశాడు. ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా? ఇది భూమి మీదా జగన్మోహన్ రెడ్డిదా? మీదేనా? నమ్మకమేనా? నాకైతే అనుమానం ఉంది. నీ భూమి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? ఏమయ్యా చెప్పండి దీనికి సమాధానం. భూమి మీది ఫోటో జగన్మోహన్ రెడ్డి. జగనన్న భూ హక్కు చట్టం పాసుబుక్. ఏం చేయాలి? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? వీళ్ళమ్మ ముగుడిచ్చాడా మీకు? వీళ్ళ అమ్మమ్మ ముగుడిచ్చాడా మీకు? వీళ్ళ నాన్నమ్మ ముగుడిచ్చాడా మీకు? మీ తాత ఇచ్చాడు, మీ నాన్న ఇచ్చాడు, నువ్వు కష్టపడ్డావు,